విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంబంధిత అధికారులతో కలిసి మెగా ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ శ్రీ వల్లి దేవసాన సుబ్రహ్మణ్య మైదానం నందు సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి ఆదరణ స్వీకరించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో వివిధ గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యలకు సంబంధిత వివిధ ఆర్జీలు రావడం జరిగిందన్నారు. దీన్ని మేము ఎలా మెజర్ చేస్తామంటే సైడీ సైఫీ అని ఉంటుంది సిస్టంలో. ఆ సైడీ సైఫీ అనేది సైడీ సైఫీ తగ్గితే మనం ఎక్కువ కరెంట్ ఇస్తున్నట్టు లెక్క. అది మనకి రికార్డెడ్ ఆన్లైన్లో అది రికార్డ్ అయి ఉంటుంది. మాకు సైడీ సైఫీ గణనీయంగా తగ్గింది. ఎక్కువ అవర్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ సప్లై ఇస్తున్నాం. మరి కొన్ని చోట్ల చూసుకుంటే జనరేటర్స్ కూడా ఉండేవి, ఆ జనరేటర్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ చాలా తగ్గిపోయినాయి. ఈ విధంగా మనం చేసిన అభివృద్ధి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది, కనిపిస్తుంది. అంతేకాకుండా మన మొలకల్లక్క గ్రామంలో ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు సప్లై కట్ చేసేవాళ్ళు, చాలా భయం భయంగా ఉండేది. అలాంటిది అక్కడ 50 లక్షల రూపాయలతో 2 R+2 టవర్స్ వేసి ఆ టవర్స్ వేయడం ద్వారా మనం సప్లై ఇవ్వడం ద్వారా మొన్న వరదలకి మనం ఎటువంటి భయం లేకుండా సప్లై నిరంతరంగా సప్లై ఇవ్వగలిగాం. ఈ విధంగా ఎన్నో ఇంటర్మీడియట్ పోల్స్ వేసాము, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాము, లైన్స్ డ్యామేజ్ లైన్స్ కూడా రీప్లేస్ చేసాము. అయితే ఇంకా చేయవలసింది ఉంది. అది కూడా ఒక పద్ధతి ప్రకారం మనకి ఏంటంటే ఇవన్నీ ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి. ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నప్పుడు మనకి ఆ పంట కోత జరిగిన సమయంలో మాత్రమే మనం చేయగలిగే పరిస్థితి వస్తుంది. మిగిలిన టైంలో కూడా కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో రేపు సమ్మర్లో
ఏదైతే మన ప్యాడీ కట్టింగ్ అయిన వెంటనే కొంచెం మనకు అవకాశం వస్తుంది. ఎందుకంటే ట్రాక్టర్లు కానీ క్రేన్లు కానీ లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళి మన పోల్స్ ఇంటర్మీడియట్ పోల్స్ అయితే ఎత్తడానికి అవకాశం రావాల్సింది ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఏదైనా మెట్ట ప్రాంతం ఉంటే మాత్రం ప్యాడీ పూలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎప్పుడు విసులుబాటు అప్పుడు చేస్తాం. ఎమ్మెల్యే గారు మనకి నిరంతరం వాతో పరిశీలి చేస్తున్నారు. మా ఏడీస్తో కానీ ఏఈస్తో కానీ గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు కూడా టచ్లో ఉంటున్నారు. ఇప్పుడు కూడా మాకు అవి పరిశీలి చేయడం ద్వారా వాటిని ఎస్టిమేట్లు శాంక్షన్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మాకు జిల్లాలో ఎస్సీ గారు ఉన్నారు, టీవీఎస్ మూర్తి గారు, వారికి కూడా మేము ఎప్పటికప్పుడు నివేదికలు అందించి శాంక్షన్స్ తీసుకుని మెటీరియల్స్ రప్పించుకొని వర్క్ చేస్తున్నాము. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాము. ఇంకేదైనా ఉన్నా అవి అన్నీ చేస్తామని చెప్పి ఈ గ్రీవెన్సెల్ ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పద్ధతి. చాలామంది అవకాశం, ఎందుకంటే చాలామంది చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ అవకాశం ద్వారా మనకి ఎన్నో అర్జీలు వచ్చినాయి, వాటికి సిస్టమేటిక్గా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పరిష్కరిస్తామని మా ఏడీస్ ఉన్నారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రత్నరావు గారు, మన రాజమండ్రి మోరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అలాగే కోరుకొండ అంటే రెండు మండలాలు మూడు మండలాలు వస్తాయి, గోకవరం, కోరుకొండ, సీతానగరం, ఈ మూడు మండలాల అధికారి చిట్టిరాజు గారు, అలాగే ఏఈస్ కూడా ఉన్నారు. ఏ మండలం ఆ మండలం ఏఈస్ స్టాఫ్ అందరూ వచ్చారు. వీరందరూ కూడా సమిష్టిగా ఒక టీం వర్క్గా ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా